जय गुरुदेव। सभी प्यारे बच्चों को आज की कक्षा में आपकी अध्यापिका LNV रमणा के शुभ स्वागत। रही मन धागा प्रेम का मत तोड़ो किसी काम आए। टूटे से फिर ना मिले, मिले गांठ पर जाए। हाँ देखिए प्यारे बच्चों, यहाँ रहीम जी प्यार के बंधन के बारे में बता रहे हैं। प्यार जो वो है वो माँ बाप से सच्चा प्यार मिलता है और गुरु के पास से सच्चा प्यार ही मिलता है, हमारे दोस्तों से भी, हमारे रिश्तेदारों से भी, हमारे परिवार वालों से भी। అంటే ప్రేమ నిజమైన ప్రేమ తల్లిదండ్రుల దగ్గర, గురువుల దగ్గర దొరుకుతుంది. ఇంకా మన కుటుంబ సభ్యులతోనూ, మన స్నేహితులతో కూడా మనం ఎంతో ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ ఉంటాం. అయితే ఇటువంటి అప్పుడు ఆ చక్కటి బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అని రహీమ్ గారు మనకి ఇక్కడ చెప్తున్నారు. ప్రేమ కా బంధన్ కిసి ధాగేకి సమానం హోతా హై. ఈ ప్రేమ బంధం అనేది ఒక దారంతో పోల్చారు. జిసి కభీ భీ జట్టే సే తోడ్ నా దేనా చాహియే, ఒకేసారి దారాన్ని లక్షించినట్టు పెంపకూడదు ప్రేమను కూడా. అంటే ఎదుటి వాళ్ళకి మన మీద వెనక్కి పుట్టేలాగా మనం బిహేవ్ చేయకూడదు. మళ్ళీ వచ్చి హిఫాజత్ అన్ని చేసి దాన్ని మనం రక్షించుకోవాలి, ప్రేమని రక్షించుకోవాలి. జసే జబ్ కోయి ధాగా ఎక్ బార్ టూట్ జాతా హై, ఏదన్నా ఒక దారం ఒకసారి తెగిపోయిందే అనుకోండి, తో ఫిర్ ఉసే జోడా నహీ జా సక్తా, దాన్ని మళ్ళీ కలపలేము. जोड़ने की कोशिश में उस धागे में गंठ पड़ जाती है. मरी दाने जोड़ने प्रयत्न आ दाराने कलपे प्रयत्न एम चेस्तां मुड़ेस्तां. चूडंडी इक एक्कीचिना पूलेक्कीचिना पूसलेक्कीचिना आ मुड़ दग्गर आगिपोतायि, अंते तेड़ तेड़ाने. काबट्टि अटुवंटि तेड़ाना विवर्तिंचोद्दु. इट इस ए रिश्ता, जब एक बार टूटता तो फिर उसे दोबारा जोड़ना जोड़ना जा सकता है. एवरितो अयिना ఒకసారి బంధం తెగిపోయిందంటే రెండోసారి ఆ బంధాన్ని కలపలేము. సెకండ్ వన్, రహీమన్ నిజమనికి బిధా మన హీరాని అతిలే సరే. ఎంత విధమైన విషయం చెప్తున్నారు రహీమ్ గారు. ఇక్కడ విధ అంటే బాధ. ఏం చేయాలట, నిజమనికి విధ, మరి మనసులో ఉన్న బాధ మనిషి రాక్కోబోయ్ మనసులో నట్టె పెట్టుకోవాలి. దునియాకి లగి హై లోగ్ సబ్, ఎదుటి వాళ్ళకు వినిపించామనుకో ఎగతాళి చేస్తారు, బాంటిన్నల్ అయి హై కోయ్. అందుకని మీ మనసులో బాధ ఎవరికి పంచకండి. చూడండి रहीम कहते हैं कि अपने मन के दुख को मन के भीतर ही छिपा कर रखना चाहती है, क्योंकि लोग दूसरे का कष्ट सुनकर उसका उपहास उड़ाते हैं. यहाँ कोई किसी सहायता करने वाला और मार्ग बताने वाला नहीं है. ये सादे सब सादे सब जाए, रही मन मूल सीचिबो फूले फले अघाए. हाँ అంటే ఇక్కడ చెప్తున్నానంటే ఏక సాధే సబ్ సదే, ఒక సాధనే అన్నిటిని సాధించి పెడుతుంది. సబ్ సాధే సబ్ జాయ్ అనే రకరకాలుగా ప్రతిదానికి ఏవేవో చేసుకుంటూ అన్ని ఒకేసారి పూర్తి చేసుకోవాలి అనుకున్నామంటే అది సరిగ్గా పూర్తవ్వదు. రహి మన మూల సీచిబో, రహీమ్ ఏం చెప్తున్నాడంటే మూలంలో తడిపారంటే పూలై పలై అఘాయ్, ఆ మొక్క పూలు పళ్ళు అదే ఇస్తుంది. ఒకసారి ఒకటే పూర్తి చేసుకోవాలి, అన్ని ఒకసారి పూర్తవాలి, పది పనుల్లోకి వెళ్ళాల్సిన అవసరమేం లేదు. రహీమ్ కహతేకి అరే ఏ కామ్ పూరా కర్నే సే కోయి భీ కామ్ సీధా ఢంగ్ సే నా హో పాతా, వే సబ్ అధురే హీ రహ్ జాతే హై. అన్ని పనులు ఒకేసారి మొదలు పెడితే ఏది సరిగ్గా పూర్తవదు. ఏది కామ్ ఏక్ బార్ మే కియా జానా ఠీక్ హై, ఒక పని ఒకసారి చేయడమే మంచిది. జసే ఏక్ హీ పేడ్ కే జడ్ కో అచ్చీ తరహ్ సీచా జాయ్ తో ఉస్కా తన్నా శాఖాయే సస్తే ఫల్ ఫూల్ సబ్ హరే భరే రహతే హై. ఒక చెట్టుని ఒకసారి తడిపితే చాలు,
దాని కాండం, దాని పూలు, దాని పళ్ళు అన్ని కూడా సక్రమంగా రైన్ సమయంలోనే ఇక్కడ ముందు ఇక్కడ చిత్రకూట అని ఒక పదం ఉంది. ఇది మీకు తెలుసా తెలియదు, రామాయణంలో వస్తుంది. చిత్రకూట పర్వతం దగ్గర మరి రాముడు శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ బస చేశారు. అది చాలా దుర్గమమైన మార్గం. అక్కడ వెళ్ళాలంటే హ్యాపీగా ఉన్న వాళ్ళు వెళ్ళలేరు. అంటే ఒకటి హ్యాపీగా ఉన్నప్పుడు ఏదైనా చెయ్యొచ్చు, కానీ ఈయన ఏం చేశారు, అవధ మహారాజు ఎవరు, శ్రీరామచంద్రుడు. ఆయన చిత్రకూటం దగ్గర నివసించారు. జోపర్ విపదా పడుతుంది అంటే అలాగే ఆపదలు ఎవరి మీదకైతే వస్తాయో వాళ్ళే ఇక్కడికి వస్తారు. అంటే చిత్రకూటానికి ఆపద వచ్చిన వాళ్ళు వెళ్ళాలని కాదు, ఆపద వచ్చినప్పుడు అటువంటి ప్రాంతంలో ఉంటే వెనకాల ఏ చీకు చింత మనకు కనపడదు, ప్రశాంతంగా ఉంటుంది, ప్రపంచానికి దూరంగా ఉంటుంది కదా. అందుకని అరణ్యవాసం వనవాసం అనే ఆపద వచ్చినప్పుడు చిత్రకూటాన్ని వెతుక్కుంటూ వచ్చేసారు శ్రీరామచంద్రుడు. హిందీ ఇన్ పంక్తియో మే రామ్ కే విద్వాస్ కే బారే మే బతాయా హే, రాముడి వనవాసం గురించి రహిందా చెప్పారు. జబ్ ఉన్హే 14 వర్షం కా వనవాస్ మిలా థా, ఎప్పుడైతే ఆయనకి 14 సంవత్సరాల అరణ్యవాసం అవసరమైందో, వే చిత్రకూట్ చేసే ఘన జంగల్ మే రేనే కే లియే బాధ్య ఉయతే, చిత్రకూటం లాంటి దట్టమైన అడవిలో ఉండటానికి ఆయన నిర్ణయించుకున్నారు. రహీంజీకే అనుసార్ ఇస్తే ఘని జంగల్ మే వహీ రహ సక్తా హే, ఇంత దట్టమైన ఉండడంలో ఎవరు ఉండగలరు, జో కిసీ విపదామే హో, ఏదైనా ఆపదలో ఉన్న వాళ్ళే ఇంత ఘోరారణ్యంలో ఉండగలరు. చిత్రకూట అత్యంత మనోహరం బా ధార్మిక ప్రదేశం, ఈ చిత్రకూట చాలా మనోహరమైన ప్రదేశం, ధార్మిక ప్రదేశం కూడా, పావనమైన ప్రదేశం అది. అవదే నరేష్ రామ్ కా మన్ హీరం గయా హే దబ్బే భారీ విపత్తి నే హే, మరి అవధి ప్రాంతంలో మహారాజు శ్రీరామచంద్రుడు వారి పరిస్థితుల ఆపత్కాలంలో ఇక్కడ ఉండడానికే ఆయన ఇష్టపడ్డారు. ఓకే సీతమ్మ, నెక్స్ట్ దీర్ఘ దోహారే ఆఖర్ ధోరే ఆంగీ జోలి మన్నట కుండలి సిమటి కూది చెడు జాహి, దీర్ఘ దోహ అరదికే అక్షర థోరే యాహి. చూడండి రెండు లైన్లు దోహకి ఎంత గొప్ప అర్థం ఉంటుందో, ఎంత పెద్ద ఎంత పెద్ద అర్థమైనా రెండు లైన్ల దోహాలు ఇమిడిపోయింది. ఎలాగట రహీమున్నట్టుకుండని సిమటి కూది చెడు జాహి. చూడండి నట్టేలో దొకే కాబోతే ఆ నట్ట వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎంత అభ్యాసం చేస్తారంటే అతి చిన్న వృత్తాకారంలోకి వాళ్ళ శరీరాన్ని చక్కగా ఉంచి ఎంతలా ఉన్నా ఇటు నుంచి అటు వాళ్ళు చాలా తేలిగ్గా వెళ్ళిపోతారు. అంటే ఆ చిన్న వృత్తంలో ఈ నట్ట శరీరం ఎలా పట్టిందో పెద్ద అర్థం కూడా చిన్న దోహలోనే కనబడుతుంది. మరి దీనికి హిందీలో అర్థం చెప్తుందా, సిబి దోహమే కమ్ శబ్దం మేహి బహుత్ బడా అర్థ చిపా ఉంటా హే, కుండలి మార్ లేనే కే బాద్ చోటా లగ్నే లగ్తా హే, నట్ వే హోతే హే జో కర్తవ్ ఏవం ఖేల్ దిఖాతే హే, కుండలి కా అర్థ హే చోపడీ మార్ కే బైఠనా హోతా హే, నట్ అప్నే శరీర్ కో చోటా బనా లేతా హే. ధని రహీమ్ జల పంఖ కో లఘు జయ పియత్ అఘాయ్, ఉదరి బడాయి కౌన్ హే జగత్ పియా సో జాయ్. ఓకే అంటే ఏంటి, ధని రహీమ్ జల పంఖ కో లఘు జయ పియత్ అఘాయ్, నా చెరువులో బురద నీళ్ళు ఉన్నాయి కానీ ఆ బురద నీళ్ళని ఆశ్రయించి ఎన్నో చిన్ని చిన్ని జీవులు ఆ బురద నీళ్ళే తాగి చక్కగా బతుకుతున్నాయి. అంటే ఆ బురద నీళ్ళు
ఎన్నో చిన్న జీవులు కాసినవైంది కానీ ఉదతి బడాయి కౌన్ హే, సముద్రం ఉంది చాలా పెద్దగా ఉంటుంది. జగత్ పివాసోధ్యాయ్, ప్రపంచంలో ఎవ్వరూ వెళ్ళి సముద్రం దగ్గర దాహం తెచ్చుకోగలరా? ఎవరైనా ఏంటో తెచ్చుకోలేరు. ఏ సముద్రం నీళ్ళు ఉప్పు, మరి అంత పెద్దగా ఉన్న ఉప్పు నీళ్ళు ఉన్న సముద్రం గొప్పదా? ఏదో చిన్నగా గుంటలాగా ఉన్న కొరత నీళ్ళు ఉన్న చెరువు గొప్పదా? సముద్రం దగ్గరకు వచ్చి ఎవరు దాహం తీర్చుకోలేరు, కానీ చిన్ని చిన్ని జీవాలైనా కూడా ఆ బుర్ర నీళ్ళలో ఆశ్రయం తీసుకుని తప్ప బతికెలుగుతున్నాయి. అంటే మనిషికి ఎదుటివాడికి పెట్టే గుణం ఉండాలి, లేకపోతే ఎంత ఉన్నా వాడు వేస్ట్. పెట్టే గుణం మనం పెంచుకొని జీవితాన్ని ధన్యం చేసుకోమని రహీం గారు చెప్తున్నారు. చూడమ్మా, కీచడ్ కాదు పానీ ధన్య హై, జితే ఛోటే ఛోటే జీవ జంతు భీ తృప్త హో జాతే హై. వో సముద్ర సే క్యా బడాయి, యహాన్ సే సారీ దునియా ప్యాసీ హీ లౌట్ జాతీ హై. ఇసిలియే కీచడ్ కా జల్ సాగర్ కే జల్ సే మహాన్ హై, తాకి ఇత్యే హీ లఘు జీవ అప్నే ప్యాస్ బుఝా లేతే హై. సాగర్ కా జల్ అధిక హోనే పర్ భీ పీనే యోగ్య నహీ హై, ఇసిలియే ప్యాసే సముద్ర కే కినారే ఆకర్ భీ ప్యాసే రహ జాతే. जो दूसरों के सहायता नहीं करते उनका जीवन व्यर्थ है. मुसलवाल के सहाय से लेने वाला जीवित व्यर्थम. नादरी जितन दे तुमरो नरजन हित समीत, तेरे हिम पशु से यदि రీజే కచ్చున్నది. చూడండి ఇక్కడ ఎంత గొప్ప అర్థం ఉందంటే, నాదరీజి తన దేశం మృగ్గ లేడీ స్వరం విని మరి మ్యూజిక్ విని దాన్ని ఇష్టపడి దానికోసం వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ వేటగాళ్ళకి కొట్టుబడుతుంది. అదేవిధంగా నరు ధన హేతు సమేత్, నర్రె మనిషి కూడా అంతే, ధన సంపాదనలో పడి తనని తను పోగొట్టుకుంటున్నాడు. ఎలా తేరహీమ పశువుసే అడిక్క, అటువంటి మనిషి పశువు కంటే కూడా చాలా తక్కువగా చూడబడతాడు. నిజానికి పశువు వల్ల కూడా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఖర్చులదే అందుకని వ్యామోహంలో పడిన వాళ్ళు ఏది సాధించలేరు. డబ్బు సంపాదించకూడదు అని కాదు ఇక్కడ చెప్తున్నది, దాని వ్యామోహంలో పడి జీవితాన్ని వృధా చేసుకోకూడదు. మరి మృగం అంటే ఏంటి, లేడీ. లేడీ చూడండి, మ్యూజిక్ విని దానికోసం పరిగెత్తి వేటగాళ్ళ వల్ల చిక్కుకుంది. అదేవిధంగా తన వ్యామోహంలో పడి మనిషి తన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు. స్థిరమైన ధనం కోసం జీవితంలో స్థిరమైన శాశ్వతమైన సుఖాన్ని పోగొట్టుకుంటున్నాడు. సంగీతీ మోహిని తాన్సర్ రీజికర్ హిరణ్ అప్నే ప్రాణం కో త్యాగ్ దేతా హై. ఉసీ ప్రకార్ మనిషి ధనికే ప్రేమ మే ముగ్ధ హోకర్ తన మన ధన वो सब कुछ त्यागने को भी तैयार हो जाता है. ये लोग पशु से भी बदतर हैं, जो किसी से खुशी तो पाते हैं पर उसे कुछ नहीं देते. सुनिए, कुछ नहीं देते अन्नीट वाल सतोष पुदार वाली एमी इवेर इनको संपाद मोदी पड़ प्रति दाने संपादना वस्तु तीसर मतलब संपादी एबरी सायन चपंड. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎంత కష్టపడి సంపాదిస్తామో అలా ఆ 10 మందికి కూడా మనం అలా ఉపయోగపడాలి, లేకపోతే ఆ మోహంలో చిక్కుపోయి జీవితం అసలు అర్థం ఏంటో మర్చిపోతాము అని ఇక్కడ చెప్తున్నారు. मते नमक्खन होई, आसी अतको वच्च क्रममुगानु, मनुषु विरिगने नी मरिचेच चरादया, विश्वदादिरानु विनुरे मा. अंटे बिदरी बातु, ఒక మాట తేడా వచ్చిందండి, అది ఎప్పటికీ కూడా పోదు. లాక్కు తెరైతేనుకో ఎన్ని చెయ్యి, ఆ మాట తేడా తేడా కానీ అప్పుడేదో ఆ పొరపాటు మాట అన్నారు, అప్పుడేదో ఆ పొరపాటు పని చేశారు, ఇది మాత్రం పోదు. ఎన్ని మంచిగా ఉండాలి, 99 మంచి పనులు చేసినా ఒక చెడ్డ పని చేసినా ఒక చెడు మాట మాట్లాడినా దాని ప్రభావం అసలు వైట్ గోడ మీద వేసిన నల్ల సిరాలాగా
ఉండిపోతుందర్రా. రహిమను పాటే దూద్ కో, విరిగిపోయిన పాలలో మధేన మక్కను హోయ్. ఆ విరిగిపోయిన పాలని ఎంత చిలికినా వెన్నొస్తుందా? రాదు. పొరపాటు ఒకసారి పాలు విరిగితే వెన్న అలా రాదు. మాటలో తేడా ఉన్నా, ప్రవర్తనలో ఒకసారి తేడా వచ్చినా ఎటుదాన్ని మనం సరిచేసుకోలేము. అందుకని ఏం చేయాలి? ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వెయ్యాలి. పొరపాటు అనేది లేకుండా జీవితంలో బతకడం ప్రాక్టీస్ చేయాలి. మనిషి కోసం సమస్య వ్యవహార్ కన్నా చాలి క్యూంకి కిసి కారణవశ్ ఏది బాట బిగడ్ జాతీ హై తో ఫిర్ ఉసే బనానా తక్ నీ హోతా హై. జైసే యది ఏక్ బార్ దూధ్ పట్ గయా తో లాఖ్ కోషిష్ కర్నే పర్ భీ ఉసే మత్ కే మక్ఖన్ నికాల్ జానా జా సక్తా. ఇసిలియే మానవ్ కో పరివార్ మే సమాజ్ మే ఔర్ జీవన్ మే సబ్ సమజ్ కర్ హీ సభీ సే వ్యవహార్ కర్నా హై. బాట బిగడ్నే పర్ ఉన్హే సుధార్ నహీ జా సక్తీ. रहीमन देख बड़े इनको लगुन दीजिए डारी, जहाँ काम आवे सुई कहाँ करे तरवारी. की तरह पेद्ददानी चूसी चिन्नदानी चुलकुले तीयद्दु. ఏదైనా సరే ఇక్కడ పెద్దదాన్ని అంటే అందులో కావచ్చు, ఐశ్వర్యంలో కావచ్చు, బలంలో కావచ్చు, ఉపయోగంలో కావచ్చు, దేన్నైనా సరే పెద్దగా ఉన్నదాన్ని చూసి చిన్నగా ఉన్నదాన్ని అవమానం చేయకూడదు, దాన్ని వదిలించుకోవాలని చూడకూడదు. చూడండి, జన కామ ఆవయసు సూయి అంటే సూది. సూది పనికి వచ్చే చోట కహాకరై పరివారి కత్తి పనికి వస్తుందా? ఇప్పుడు క్లాత్ తిరిగిపోయింది, కొట్టాలంటే సూది పెట్టి కుట్టాం అనుకోండి చక్క కలుస్తుంది. కట్టె తీసుకొచ్చి కొట్టం మొదలంటే ఏమవుతుందిరా? ఎస్, అందుకని కత్తి కనపడిందని సూదిని కింద చేయకూడదు, కొండ కనపడిందని గులకరాయిని కూడా చేతరించుకోకూడదు. అంటే ప్రపంచంలో దేనికి ఉండే గొప్ప దానికి ఉంది. రహిమన్ చేతే హెచ్చి బడి యమహంగి వస్తు హాట్లగానే చోటి యశస్వి వస్తువుక మూలికం నహి హో జాత. హర్ వస్తువుక अपना महत्व होता है. जहाँ सुई काम आती है वहाँ तलवार से कम नहीं बनेगा. रहीमन निज संपत्ति बिना हो नधिपति सहाय, बिन पानी जो जलज को नहीं रवि कसे बचाए. रहीम गारु చాలా ముఖ్యమైన స్థితి చెప్తున్నారు మీకు లైఫ్ కి. ఏంటో తెలిసిన, రహిమన్ నిజ సంపత్తి దినా, నిజమైన సంపద మన దగ్గర లేకుండా పోవున్న విపత్తి సహాయ. విపత్తి అంటే ఆపదని చెప్పుకున్నాం కదా. ఎవ్వరు కూడా ఆపదలో మనకు సాయం చేసే వాళ్ళు ఉండరు. ఎలాగంటే బినుపాని జోం జలజుకో, నీళ్లు లేకపోతే లోటస్ ని సూర్యుడు కూడా ఏమి రక్షించలేడు. నిజానికి లోటస్ ఎప్పుడు వస్తుంది? సూర్యుడు వచ్చినప్పుడు వస్తుంది. అలాగే కలవపు ఎప్పుడు వస్తుంది? చంద్రుడు వచ్చినప్పుడు వస్తుంది. అంటే సూర్యుడిని చూస్తే లోటస్ విచ్చుకుంటుంది, కానీ అసలు అందులో నీళ్ళు అనేవే లేకపోతే చెరువులో సూర్యుడు వచ్చినా లోటస్ విచ్చుకుంటుందా? ఎందుకంటే దాని నిజలక్షణం కోల్పోతుంది. వాటర్ అనే ధనం లేదు అక్కడ, ఆ సోర్స్ లేదు. ఎవరైనా సరే ఎవరికి ఉన్నది వాళ్ళు జాగ్రత్త చేసుకోవాలి. అంటే వృధా చేసుకోకూడదు దురలవాట్లతో. అవంటూ దగ్గర లేకుండా పోయినాక ఎవరు నీకు సాయం చేసే వాళ్ళు దొరకదు. అంటే ఎవరి శ్రమని వాళ్ళే నమ్ముకోవాలి. మన శ్రమే మనకు నిజమైన సంపద. చూడండి, ఇది మీకు జీవితాంతం ఉపయోగపడే చక్కటి టిప్పు. మనకు ఆనాడే రహీం గారు చెప్పేశారా, రహీం కైతే సంకటి స్థితిని మనిషికి నిజీ ధన్ దౌలత్ ఉచిత సహాయత కర్తీ హై. జిస్ ప్రకార్ పానీ కా అభావ్ మే సూర్య కమల్ కీ ఇతని హీ రక్షా కర్నే కీ కోశిష్ కరే ఫిర్ భీ ఉసే బచాయా నా జా సక్తా. ఉసీ ప్రకార్ మనిషి కో బాహరీ సహాయత కిత్ని హీ క్యోం నా మిలే ఉసీ వాస్తవిక రక్షతో ఉసీ నిజ సంపత్తి కీ హై. ఇదరా నిజమైన సంపద ఉన్నవాళ్ళే నిజంగా రక్షించబడతారు. బయట కనబడేవన్నీ కూడా మెరుగులే, అవి నిలబడవు. అందుకని ఎవరికి ఉన్న టాలెంట్, ఇక్కడ సంపత్తి అంటే డబ్బులు ఒకటే కాదమ్మా, టాలెంట్, వాళ్ళ సద్గుణాలు, ఇవాళకి నిజంగా సంపద అనిపించే ప్రతి లక్షణాన్ని కూడా రక్షించుకోవాల్సిందే, వాటిని ఉపయోగించుకోవాల్సిందే. మిగతా అన్ని తాత్కాలికంగా కనిపించే మెరుగులన్నీ తాత్కాలికమే. ఒకటి రహిమన్ పాని రాచియే,
बिन पानी सब चून, पानी गए न उबरे, मोती मानस चून। అసలు ఎంత అద్భుతంగా చెప్పారంటే, మనం ముందే చెప్తున్నాం దోహ అంటే రెండు లైన్ల పెద్ద సాగరం ఉన్నట్టు, నట్టు తన భారీ శరీరాన్ని ఒక చిన్న వృత్తంలో ఎలా అమర్చేసే విద్య నేర్చుకున్నాడో ఈ దోహాలు అలాంటివి నేర్చుకున్నాయి. ఎంత అద్భుతమైన అర్థం ఉందంటే ఇందులో, ఇక్కడ పాణి అంటే నీళ్లు, కానీ ఈ పాణిని ఎన్ని రకాలుగా ఉపయోగించారంటే, ఇదంటే ఇక్కడ హిమన్ పాణి రాఖీ నీళ్లు కాస్త అట్టు పెట్టుకోండి, దిన పాణి సబ్సూన్, నీళ్లు లేకపోతే మొత్తం శూన్యమే. అంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఇంతకు ముందు పద్యం ఒక పద్యంతో అనుసంధానించేటప్పుడు ఏమని చెప్పారు, మీకు కష్టం వచ్చినప్పుడు నిజమనికి దిదా మనీ రాకోబోయ్ కష్టం మీ మనసులోనే పెట్టుకోండి అని ఎలా అన్నారు, నీళ్ళు వచ్చినప్పుడు కంట్లోంచి బయటికి అది రానికుండా అలా అదిని పెట్టుకోండి. ఎప్పుడైతే కంటి నీరు ఒలుకుతుందో అప్పుడు మన పరువు పోతుంది. వాడు తిరిగి వాడు ఏం చేయలేడు, పర్వాలేదు, వీడు మైనస్ పాయింట్ ఇది కాబట్టి మనం విని ఈ పాయింట్ లో క్షీణం చేయొచ్చు అనుకుంటాడు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే, ఈ పాణి అంటే గౌరవం, ఆ పాణి లేకపోతే మనిషి బ్రతుకు వృధా. అట్లా దీనికోసమని ఇంకొక రెండు ఉదాహరణలు, ఇంకో రెండు వస్తువులు కూడా ఉదాహరణగా చూపించారు. అదేంటో చూడండి, పానీగా అయిన ఊబరే నీళ్లు కనుక వెళ్ళిపోయాయంటే విలువ నిలవదు. వీటికి మోతీ మానుష్ చూన్, ముత్యానికి విలువ లేదు, మనిషికి విలువ లేదు నీళ్లు బయటకు వచ్చేస్తే. అట్లాగే చున్నానికి చూన్ అంటే ఇక్కడ చున్నం అని అర్థం, పిండి అని కూడా అర్థం. పిండి పిండిగా ఉన్నప్పుడు విలువ ఉంటుందా, ఉండదు. దానికి కాస్త నీరు కలిపి ముద్దగా చేసి ఒత్తి రొట్టె చేస్తే అందరికి పనికి వస్తుంది, దానికి విలువ ఉంటుంది. అదేవిధంగా చున్నం పొడిగా వేస్తే కుదురుతుందా, నీళ్లు కలిపి ఎండంగా కలర్ కనపడుతుంది. ఓకేనా? అంటే అక్కడ నీరు అనేది ఏ అర్థంలో తీసుకుందంటే వాటి జీవం ఆ చున్నానికి కానీ అలాగే పిండికి కానీ. మోతీ ముత్యానికి ఎలాగా చెప్పండి, సరే ఒరిజినల్ ముత్యం తన విలువ నిలుపుకోవాలి అంటే ఆ స్వాతి చినుకులు ముత్యం పిట్టలు పట్టుకుంటేనే దాని మెరుపు మెరుపుగా నిలుస్తుంది. ఆ వాట కాకపోతే ఆ మెరుపు నిలవదు. మనిషికి పరువు లేకపోతే మనిషి మెరుపు కూడా నిలవదు. కాబట్టి చూడండి, పాణి అనే రెండు అక్షరాల్లో ఎంత అర్థాన్ని మెరిచి జీవితానికి, మనిషి జీవితానికి, వస్తువుల లైఫ్ కూడా ఎటువంటి సారూప్యత చూపించారు ఇక్కడ మనకి రహిమన్ గారు. చూడండి, ఈ దోహమే రహిం కైతీ ఆంఖ మే పాణి భర్ జాయితో ఆదమి సమాజ్ మే నిందక పాత్ర హోతా హై. ఈ సమాజ్ మే యది వ్యక్తిగత జీవన్ కి కఠినాయి ఉంటే ఉపజీవ పీడా కే కారణ కోయి ఆదమి రోతా తో ఉసి నిందా హోతీ. మోతీ మే పాణి యచమక్ కమ్ హోతీ తో ఉస్కా మూల్య ఘటతా హై. పాణి కే బినా ఆదరి కా వినయ్ ఔర్ మర్యాద కే బినా మనుష్య కా మూల్య పతన్ హోజాతా హై. ఇక్కడ పాణి అంటే వినయం అని కూడా, ఇంకా గౌరవం అని కూడా, ఇన్ని అర్థాల్లో ఒక పదాన్ని చెప్పడమే మరి రెండు లైన్ల దోహాలో చాలా గొప్ప అర్థం ఇవ్వనుందని ఇంతకు ముందు పద్యంలో చెప్పుకుందంటే నిజమైన అర్థం. ఎలా ఉంది ఈ రహీం దోహి మీకు? ఏంటి మీకు ఇందులో ఏం తెలిసింది? లైఫ్లో ఎలా ఉండాలో ప్రతి దోహాలో ఒకడైనా చక్కగా చాలా చిన్న రెండు రెండు లైన్లో చాలా గొప్పగా వివరించారు. ఇవి కనుక మీరు లైఫ్ అంతా గుర్తుపెట్టుకుని పాటించారంటే మీకు ఇక ఎదురు ఉండదు. ఈ